ఉన్న ఊరిలో సరైన ఉపాధి లేక జీవితంలో ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకుని గల్ఫ్ బాట పట్టిన వీరికి ప్రతి ఒక్క అడుగు ఒక నరకంలా కనిపించింది. రాజస్థాన్కి చెందిన అస్లం మహబూబ్ మరియు మధ్యప్రదేశ్కు చెందిన రాజేష్ నిజామాబాద్ జిల్లా బెంగాల్ మండలం సికింద్రపూర్కు చెందిన రాజు వీరు వేరువేరు కంపెనీ వాళ్ళు. 5 నెలలుగా శాలరీలు ఇవ్వకపోవడంతో 2 నెలల క్రితం కలివిల్లి అయినారు. వీళ్ళందరూ పని కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అంతలోనే ఒకరోజు రాత్రి విల్లు మసీద్ దగ్గర నిద్రిస్తున్న టైంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వీరిని కొట్టి వారి దగ్గర ఉన్న డబ్బులు పర్సులు ఎత్తుకెళ్లారు. అందులోనే వారి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉన్నాయి. వారం క్రితం వీరు రంగశాయపల్లి గల్ఫ్ బృందం అధ్యక్షుడు మరియు దుబాయ్ ఎల్లల శ్రీనన్న సేవా సమితి సాంస్కృతిక మీడియా కో ఆర్డినేటర్ చెలుముల రమేష్ అటుగా మర్నంగ్వాక్కు వెళ్తూ వారిని చూశాడు. బ్లాంకెట్ బెడ్షీట్ ఏమీ లేవు, ట్రాలాల కింద పడుకున్నారు. లేపి అడిగాడు ఎందుకు ఇక్కడ పడుకున్నారు అని. వాళ్ళు లేచి ఏడ్చుకుంటూ వాళ్ళ బాధలు చెప్పారు. దోమలు కుట్టి వారిలో ఇద్దరికి ఇన్ఫెక్షన్ అయింది. వారి మీద బొగ్గలు పొడిచాయి. వారిని చూశాక నిజంగా నాకు దుఃఖం వచ్చింది. నిజంగా పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని నేను మా క్యాంప్లోకి తీసుకొచ్చి వారికి కావలసిన బ్లాంకెట్ బెడ్షీట్ ఇచ్చాను. వారం రోజుల నుంచి వారికి రోజు 2 పూటల అన్నం పెడుతున్నాను. 3 నెలల క్రితం కల్లివెల్లి వారిని తన సొంత డబ్బులతో 300 మందిని ప్రభుత్వ సహాయంతో మరో 800 మందిని ఇంటికి పంపిన మహానువులు మన గుండెల్లి నరసింహ అన్నగారికి ఫోన్ చేసి చెప్పాను. వారు ఎంతో కష్టపడి రాత్రి 11 గంటలకు వచ్చి వారిని చూసి వారి బాధలు అడిగి తెలుసుకుని ఈరోజు ఇండియన్ ఎంబీసీకి తీసుకురమ్మని చెప్పారు. వారం రోజుల్లో పేపర్ వర్క్ పూర్తి చేసి ఇంటికి పంపిద్దాం అని మాట ఇచ్చారు. వారికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి వెళ్లారు.